ఓం శ్రీ గురుభ్యో నమః. నరులారా, సిద్ధ యోగీశ్వర కృత భామాకలాప సత్కృతి భావస్ఫుర రాగలయ రసోచిత సరణిం బ్రతసింపుమిపుడు సరసులు మెత్సన్ అంటూ సిద్ధేంద్రయోగి ఏ శుభముహూర్తాన ఈ భామాకలాపానికి నాంది పలికాడు. కానీ నాటి నుండి నేటి వరకు శృంగార రసరమ్యయుక్తంగా కూచిపూడి నాట్యాన్ని పరిపుష్టం చేస్తున్నది ఈ భామాకలాపం. విశ్వనాథ సత్యనారాయణ గారు పేర్కొన్నట్లుగా వడగట్టిన భరత అలంకార శాస్త్రం భామాకలాపం. చింతారామనాథం గారు కూచిపూడి మాగాణిపై వెళ్ళి విరిసిన పారిజాతం భామాకలాపం అని పేర్కొన్నారు. మా గురువుగారు శ్రీ వేదాంతం రామలింగ శాస్త్రి గారు కూచిపూడి క్షీరసాగర మదనంలో ఉద్భవించినటువంటి అమృత కలశం భామాకలాపం అని ఆ భామాకలాపాన్ని గొప్పగా పొగిడారు. సరసాలు, సాహసాలు, విరసాలు, విరహాలు కలబోసిన ఆ హృదయ పీఠస్థితుడైన ఆ శ్రీకృష్ణుడిపై సంధించిన నెరజాన సత్యభామ అనురాగమెంతో అహంకారమంత, అభిమానమెంతో ఆనందమంత, అతిశయమెంతో ఆవేగమంత, ఆడంబరమెంతో అమాయకత్వమంత, ఆవేశమెంతో ఆవేదనంత, అంత పొగరుతో ఎంత ఒగరు కలబోసిన సత్య అల్ప సంతోషిత్వాన్ని సిద్ధేంద్రయోగి చాలా చక్కగా భామాకలాపంలో పొందుపరచడం జరిగింది. ఇంతవరకు మనం ముందు వీడియోలో సత్యభామ యొక్క ప్రవేశ దరుగుని అలాగే సిగ్గాయనం అనేటటువంటి అంశాలని చూపించడం జరిగింది. ఈ వీడియోలో మదనా దరువుని అలాగే రంగుగ నామేడ అనేటటువంటి రెండు దరువులను ప్రదర్శించడం జరుగుతుంది. మదనా దరులోని విశేషాలను చెప్తాను. అరవింద మసోకంచ సూతం నవమల్లిక నీలోత్పలం పంచైతి పంచబాణాస్య నాయక. అరవిందము, అశోకము, సూతము, మల్లిక, నీలోత్పము అనేటటువంటి ఐదు బాణాలు మన్మధుడికి ఉన్నాయి. అరవిందము అనేటటువంటి బాణముతో హృదయం యందు, అశోకము అనేటటువంటి బాణముతో పెదాలపైన, సూతము అనేటటువంటి బాణముతో కన్నులపైన, మల్లిక అనేటటువంటి బాణముతో శిరస్సు పైన, నీలోత్పలం అనేటటువంటి బాణంతో గుహ్యము మీద ఆ మన్మధుడు మన్మద బాణాలను ప్రయోగించి సత్యభామ మీద ఆ విరహతాపాన్ని కలగజేస్తాడు. సత్యభామ విలంబ శృంగారమునకు ఆలంబనగా ఈ మదనాదరువు సాగుతుంది. చుక్కల రాజుడైనటువంటి ఆ చంద్రుడు తనను చూసి నవ్వుతున్నాడు అని బాధపడుతుంది. స్వామి, ఎందుకంత దూరంగా ఉన్నావు? నేనేమైనా తప్పు చేస్తే క్షమించి నా దగ్గరకు రా స్వామి అంటూ బాధపడుతుంది. చుక్కల రాయుడు ముక్కున వేలిడే నిక్కుత నాతో ఎగసాక్యమాడేరా స్వామి అంటూ ఆ చంద్రుణ్ణి నిందిస్తుంది. ఆ స్వామి ఆ రోజు ఎంతో ఆనందంతో నా మెడలో తాలిపట్టు కట్టావు కదా స్వామి, ఆ అద్భుతమైనటువంటి సంఘటన ఎలా మర్చిపోయావు? నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? ఆ రోజు నా మీద చేయి వేసినటువంటి ఆ మధురానుభూతిని ఎలా మర్చిపోయావు స్వామి? మన తొలిరేయి ఎలా గడిచింది స్వామి? ఆ సంగతి ఎలా మర్చిపోయావు స్వామి అను నిలదీస్తూ సత్యభామ తనలో తాను పడేటటువంటి విప్రారంభ శృంగారాన్ని సిద్ధేంద్రయోగి చాలా అందంగా మలచడం ఈ రెండు దరువుల్లో జరిగింది. పరమాత్ముని సాక్షాత్కారం పొంది స్వామిలో అంతర్లీనంగా తాను జీరుటకు తాను పరితపించే వేదనే మదనా దరువు. ఆ దరువుని మీ ముందు ఇప్పుడు నయనాందకరంగా ప్రదర్శించడానికి చిరంజీవి పూర్ణిమ ప్రయత్నిస్తుంది. Thank you.
ఓయమ్మా సత్యభామ, మధురి తాపనానికి భరించలేక బాధపడుతున్నావా తల్లి? ఆ మన్మధుడు నీ మీద పగబట్టి అరవింద అశోకంచ సూతం నవమల్లిక నీలోత్పలం వంటి బాణాలను నీ మీద వేసి ఆ మదన తాపాన్ని నీ మీద చూపిస్తున్నాడా తల్లి? అయ్యో, నీ బాధ నేను చూడలేకున్నానమ్మా. అది Mm-hmm.